విజయవాడలో నక్షత్ర హోటల్లో విడో క్యాప్స్ లోగోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్తో పాటు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన సేవలు అందించాలని నిర్వాహకులకు దేవినేని అవినాష్ సూచించారు. యువత మంచి ఆలోచనలతో ఈ క్యాంప్ నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి దిశగా కొనసాగడానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయక సహకారాలు తీసుకుంటుందని అవినాష్ పేర్కొన్నారు. నూతన యాప్ విజయ నగరంలో లాంచ్ చేసుకుంటాం. ఏదైతే క్యాబ్ సర్వీస్ కానివ్వండి, లేకపోతే ఫోన్ డ్రైవింగ్ సర్వీస్ కానివ్వండి, ఆటో సర్వీస్ కానివ్వండి, ఈ యాప్లో అన్ని రకాలుగా మనం బయటికి వెళ్ళి లేకపోతే వేరే ప్రాంతం నుంచి విజయవాడ వచ్చినా లేదా మనం విజయవాడ లోకల్గా తిరగాలన్నా ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నూతన నగరంలో ఇలాంటి ఎన్నిగారు కొత్త కొత్త ఎన్నిగారు మన విజయవాడ నగరంలో వస్తుంది. ఈరోజు నేను మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, అదేవిధంగా మా కార్పొరేట్స్ అందరూ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఒక కొత్త ఆలోచనతో యువకులందరూ గారు ఒక ఉత్సాహంతో ఒక కొత్త ఆలోచనతో యాప్ లాంచ్ చేయడం జరిగింది. మన విజయవాడ నగరం గారు గత సంవత్సరాలు తీసుకుంటే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక రకాలుగా వ్యాపారాల పరంగా ఎంత అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈరోజు యువకుల గారు ప్రోత్సహిస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ విధంగా యువకులు ముందుకు వచ్చి ఈరోజు యాప్ లాంచ్ చేస్తాం. తప్పకుండా విజయవాడ నగర ప్రజలు యాప్ని ఉపయోగించుకుని ఏదైతే దూర ప్రాంతాల్లో వెళ్ళాల్సినా లేకపోతే విజయవాడ నగరంలో వెళ్ళాల్సినా నేను ఉన్నాయి గారు వెంటనే ఇవన్నీ గారు ఉపయోగించుకుని యాప్ని ఉపయోగించుకుని అందరూ గారు